అన్నం తిన్నాం మొదలైన దగ్గర నుంచి అసలుకి చాలా మారాన్ చేస్తూ ఉంటారు అనమాట, వద్దు అనే విషయంలో. అండ్ తల్లిదండ్రులు డిఫరెంట్ డిఫరెంట్ వేస్ లో వారికి తినిపించే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సో ఎలాంటి లైక్ వాళ్ళకి ఎలా ఫీడ్ చేస్తే ఒక మంచి అప్రోచ్ ఉంటుందంటారు. మనం అసలు మొదలు పెట్టేటప్పుడే అన్ని ఆహారాలని వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయాలి. మరి ఏం చేస్తాం, సీరియల్లో కాస్త పాలు కలిపేసి అరటిపండుని యాపిల్ సాస్ వేసి తీయగా పెట్టేస్తే వాళ్ళకి టేస్ట్ బడ్స్ వస్తాయి. అప్పటికి అదే అలవాటు వాళ్ళకి. వాళ్ళకి ఎప్పుడు స్వీట్స్ స్వీట్స్ తిని ఒళ్ళు పెంచుకోవడం అయిపోతుంది. అలా కాకుండా ఏం చేయాలంటే 6 నెలప్పటి నుంచి మనం ఆహారం పెట్టేటప్పుడు అన్నప్రాసన కొంచెం తీపి తగిలించిన మన ఆకుకూరలు ఉంటాయి కదా, పాలకూర అంటే, ఆ తర్వాత ఇక్కడ కేలు చాట్స్ అని కూడా ఉంటాయి, చాలా మంచి కాలర్ గ్రీన్స్. వీటిని ఉడికించేసి బాగా గ్రైండ్ చేసి దాన్ని ఆ నీళ్ళని స్ట్రెయిన్ చేసి ఆ నీళ్ళల్లో కాస్త ఆర్గానిక్ సీరియల్ కలిపి కావాలంటే ఒక ఒక చెంచా తల్లిపాలు వేసి అది కలిపేసి అది పెడితే ముందు ఊస్తారు, ఎందుకంటే వాళ్ళకి అనే టంత్రస్ట్ రిఫ్లెక్స్ ఉంటుంది, దాని వల్ల చేస్తారు. కానీ మనకి బాగా అలవాటు చేసుకుంటే అదే ఆహారం పొద్దున సాయంకాలం ఇంత చిన్న 2 టేబుల్ స్పూన్స్ ఫుల్ అలవాటు చేస్తే ఆ ఫుడ్కి అలవాటు అవుతారు వాళ్ళు. అలా బీన్స్, గ్రీన్ బీన్స్, స్పినాచ్ అలా అలవాటు చేసుకుంటూ రావాలి. 9వ నెల ముందు ఆకుకూరలు, ఈ బ్లాండ్ వెజిటబుల్స్ అయిన తర్వాతనే స్వీట్ పొటాటో, ఆ తర్వాత క్యారెట్స్ ఇవ్వాలి. కార్న్ అంత పెద్ద మంచి ఫుడ్ కాదు. ఆ కొంచెం తల్లి తాగే వాళ్ళకి కొంచెం పీనట్ బటర్ ఇటువంటివన్నీ, కీన్వా అవన్నీ కూడా అలవాటు చేసేయాలి. అప్పటికి 9వ నెల వచ్చేటప్పటికి మనలో తర్వాత ఆహార వ్యవహారాల్లో మనకి డిస్టర్బెన్సెస్ ఉండకూడదు అనుకుంటే వాళ్ళని మనతో పాటు కూర్చోబెట్టుకొని అందరం ఒకేసారి తినాలి. పెద్దవాళ్ళు కానీ, తల్లి తండ్రి పిల్లలందరూ, వాళ్ళకి హై చైర్ వీలైతే పెట్టాలి, లేకపోతే కింద కూర్చొని తింటే అందరూ ఒకేసారి కూర్చొని తినాలి. వాళ్ళకి చిన్న ముద్ద చేసి కలిపితే వాళ్ళు చేత్తో తీసుకొని తింటూ ఉంటారు. అప్పుడు ఆ తీసుకొని తింటున్నప్పుడు మా తల్లి పెట్టగలుగుతుంది అనమాట వాళ్ళు. అది కూడా ఏంటి, అందరు 20 నిమిషాల్లో ఫుడ్ తినేట్టు, అన్నం తినేటప్పుడు జ్యూసులు కోకులు ఇటువంటివి లేకుండా. 9 నెలలకు ఇవ్వమనుకోండి, 18 మంత్స్ వస్తే ఇస్తాం కాదు. వాటర్ అలవాటు చేయాలి, చెంచా తోటి వాటర్ పట్టడం అలవాటు చేయాలి. ఈ స్ట్రక్చర్ గనక, ఇది బ్రేక్ఫాస్ట్ టైము, 7 నుంచి 7:30, 7:20 దాకా బ్రేక్ఫాస్ట్ టైము, 9:30 నుంచి 10 లోపల పాల టైము, తర్వాత 12 నుంచి 12:20 దాకా లంచ్ టైము, 3 గంటల తర్వాత ఒక చిన్న పాల టైము, 6 గంటలకల్లా 6 నుంచి 6:20 దాకా డిన్నర్ టైము. ఆ తర్వాత ఇంకా ఏమి ఆహారం వ్యవహారాలు అక్కర్లేదు, పడుకోబెట్టి నేర్చాలన్నమాట. ఈ స్ట్రక్చర్ 9వ నెల నుంచే అలవాటు చేయాలి. 9వ నెల అంటే 9వ నెల నుంచి అలవాటు చేయాలంటే ఇప్పుడు పిల్లలు ఇంత ఇంత తినరు వాళ్ళకి. వాళ్ళేంటి, 100 క్యాలరీస్ 1 కిలోగ్రామ్కి తింటారు. 5 కిలోలే బేబీ చిన్నప్పుడే పుట్టినప్పుడే 2 కిలోలు ఉండి 9 నెలలకు 5 కిలోలు 6 కిలోలు ఉంటే 600 క్యాలరీలే తింటారు వాళ్ళు. అది ముఖ్యం అన్నమాట. 1 సంవత్సరం వచ్చేటప్పటికి 1000 క్యాలరీస్, 1000 క్యాలరీస్, ఆ తర్వాత ప్రతి సంవత్సరానికి 100 టైమ్స్ ఏజ్ అంటే ఎన్నేళ్ళు, ఇప్పుడు 2 ఏళ్ల పిల్లకి 1200, 3 ఏళ్ల పిల్లకి 1300 క్యాలరీ, ఇట్లా కనుక చదువుకున్న వాళ్ళు ఆ క్యాలరీస్ డిస్ట్రిబ్యూట్ చేసుకోగలిగితే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇంత పెద్ద పాలు ఇచ్చేసి బూస్ట్ ఇచ్చేస్తే వాళ్ళు 600 క్యాలరీస్ ఆ 2 కప్స్ నుంచి వచ్చి వాళ్ళు ఇంకా అన్నం తింటారు. కాబట్టి మనం అవన్నీ మానుకొని సరిగ్గా ఒక క్రమశిక్షణతోటి ఓ టైంకి పెట్టడం, దాన్ని మెయింటైన్ చేస్తూ వెళ్ళాలి. ఆల్రెడీ మనం హార్డ్ వైరింగ్ అంటాం కదా, మనం ఏదైతే బ్లాండ్ ఫుడ్స్ అలవాటు చేస్తామో డయాబెటీస్ అవి రాకుండా పిల్లలకి మొదటి నుంచి కీనువా, దంపుడు బియ్యం, బ్రౌన్ రైస్, స్వీట్ పొటాటోస్, పొటాటోస్ ఒక ఒక పోషక పదార్థంగా పెట్టుకుంటే కార్బోహైడ్రేట్ కింద, మిగతావన్నీ ఫ్రూట్స్ వెజిటబుల్స్. మనకి ఈ ఫ్రూట్స్ ఎటువంటివి ఇవ్వాలి అంటే బ్లూబెర్రీస్ ఇవ్వచ్చు, రాస్బెర్రీస్ ఇవ్వచ్చు, స్ట్రాబెర్రీస్ ఇవ్వచ్చు, కీవీ ఫ్రూట్, ఆవకాడో, ఆ తర్వాత పప్పాయ, మ్యాంగో,
అంటే మన మామిడిపండు కలర్ చూచడం ఈ దానిమ్మ రసం కూడా మనం బ్లెండర్ లో తీసి ఈ వీటితో కలిపి ఇవ్వచ్చు. అది డిజర్ట్ గా పెట్టాలి పిల్లలకి. అది కూడా ఎప్పుడు మన పోషక పదార్థాలు మనకి బ్లాక్ బీన్స్, ఈ తూర్ దాలు, మూంగ్ దాలు అయితే అన్ని రకాలు అంటే ఆవు మాంసమును ఈ హ్యాము వద్దు అని చెప్పేశాను నేను నా పేషెంట్స్ అందరికి ఇక్కడ పెంచినా కూడా 30 ఏళ్ళగా, ఎందుకంటే క్యాన్సర్ వస్తుంది వాటి వలన. చేపలు ఇవన్నీ కూడా ఎలర్జీస్ ఇస్తాయి 9 నెలల లోపల, 12 నెలల లోపల పెడితే. ఎగ్స్ కూడా అంతే, ఎగ్ యోక్ 9 నెలలకు పెట్టచ్చు. కానీ మనకి మాంసకృతులు ఎక్కడి నుంచి వస్తాయని అంటే ఈ బ్లాక్ బీన్స్, తెల్ల బీన్స్, బ్లాంకో బీన్స్, తూర్ దాలు, మూంగ్ దాలు, చైనా దాలు, వీటన్నిటిని రాజ్మా ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు. ఈ దీనిలో కలిపేసి చిన్న ముద్దలాగా చేసి అన్ని కలిపి పెడితే ఆకుకూరలతోటి, ఆ తర్వాత బ్లూబెర్రీస్ అవన్నీ కూడా పక్కన నుంచి కొన్ని పెడుతూ ఉంటే వాటితోటి బ్యాలెన్స్డ్ మీల్ వాళ్ళకి ఇంట్లో చేసుకుంటే వస్తుంది. ఉప్పులు అవి వేయకర్లే. మనకి మైక్రో న్యూట్రియన్స్ అన్నాం కదా, ఈ జింజర్ కానీ, ఆ పసుపు కానీ, ఈ జీలకర్ర కానీ, కొంచెం బ్లాక్ పేపర్ కానీ, వీటన్నిటితోటి కూడా చాలా ఆరోగ్య సూత్రాలు ఉన్నాయి అన్నమాట. ఇన్ఫెక్షన్స్ రాకుండా చూస్తాయి అంటే వెంట వెంటనే. 9వ నెల వచ్చేటప్పటికి తల్లి ఇచ్చిన రెసిస్టెన్స్ పోతుంది పిల్లల్లో, వీళ్ళకి బాగా ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. మొదటి నుంచి కూడా మనం కాస్త చిటికెడు పసుపు, చిటికెడు కాస్త జింజరు 7-8 నెలలు వచ్చేటప్పటికి వేస్తే అల్లం, దా కొంచెం వెల్లుల్లి అరగర్భం అట్లా, వాటి వలన కూడా వాళ్ళకి ఈ ఆహారం ద్వారా ఇన్ఫెక్షన్స్ ఫైట్ చేసే కెపాసిటీ వస్తుంది. వైరసెస్ అంటుకో, ఎందుకంటే ఒక వైరస్ అంటుకుంటుంది 3 వారాల కల్లా ఆ వైరస్ మీద నుంచి బయటకు పడతారు, వైరస్ అవుట్ అవుతూ ఉంటుంది. దగ్గు, జలుబు, బేదులు ఇటువంటివన్నీ చాలా ఫ్రీక్వెంట్ గా వస్తాయి 9 నెలల నుంచి 3-4 ఏళ్ళు వచ్చేదాకా. ఆహారం చేసుకుంటుంటే ఈ మైక్రో న్యూట్రియన్స్ లో ఉన్న ప్రాపర్టీస్ ఏంటంటే యాంటీ బ్యాక్టీరియల్, అంటే బ్యాక్టీరియా వైరస్ ఫైట్ చేసి ఇన్ఫెక్షన్ ఉంటుంది. అలాగే మన రక్త నాళ్ళ ప్రసరణ బాగా ఉండాలంటే ఈ పసుపు, ఈ జింజరు, ఈ బ్లాక్ పేపర్స్, ఈ జీలకర్ర, గార్లిక్, టొమాటోస్ వీటన్నిటి కూడా ఈ ప్రాపర్టీస్ ఉన్నాయి. అయోడిన్, ఐరన్ ఇవన్నీ కాకుండా అవన్నీ కూడా ఇస్తుంటే వీళ్ళకి కొత్తిమీర ఇవన్నీ ఆరోగ్యాన్ని ప్రొటెక్ట్ చేస్తాయి. బ్రెయిన్ చాలా హార్డ్ అంటే మబ్బులు చేసుకుంటూ వస్తే రెండే మూలాలు పెరుగుతాయి. వాళ్ళు ప్రతి 3 గంటలకు ఒకసారి పుట్టిన 6 పౌండ్లు అయితే 18 నుంచి 21 పౌండ్లు అయిపోతాం 1 ఇయర్ వచ్చేప్పటికి. అది అలా కాదు, 4-5 పౌండ్లు మాత్రమే పెరుగుతారు. కాబట్టి వాళ్ళకి వాళ్ళ పెరుగుదల ఒక 1/5 పడిపోయింది. కాబట్టి మనం ఈ స్ట్రక్చర్ ఎప్పుడైతే మనం ఈ టైంకి మనం ఫుడ్ పెడుతున్నామో అదే అలవాటు చేసి ముగ్గలు కలిపి అక్కడ పెడితే ఏదన్నా కింద పడితే వాళ్ళు నోట్లో పెట్టేసుకుంటారు. ఆ తర్వాత ఒక వాళ్ళకి పెరుగుదల లేకపోతే తినరు, 2 మీల్స్ తింటారు. ఇంత చిన్న కుక్కీ, క్రాకర్, చాక్లెట్ ఇచ్చారని అంటే అన్నం తింటే మానేస్తారు. కాబట్టి బ్యాలెన్స్ చేసుకుంటూ మన పోషక పదార్థాలు మన పెరుగుదలకి సంపూర్ణ ఆరోగ్యానికి కావాల్సినవన్నీ ఇంత చిన్న ముద్దలో ఇచ్చి అందరూ ఒకే చోట కూర్చొని తినాలి. ఆ మనల్ని చూసి పిల్లలు తింటారు, పెద్దవాళ్ళని చూసి పిల్లలు తింటారు. కాబట్టి మనం 15వ నెల వచ్చేదాకా మనం పెడుతున్నా వాళ్ళకి చిన్న ముద్ద కలిపి పెట్టి వాళ్ళు ఇలా తీసుకొని నోట్లో పెట్టుకుంటే వాళ్ళకి ఫుడ్ అంటే అసహ్యం ఉన్నది ఉండకుండా సెన్సిటివిటీ బాగా ఉంటుంది.
తీసుకొని తింటాం తోటి. సో ఈ స్ట్రక్చర్ ని మెయింటైన్ చేస్తూ కథలు చెప్తూ ఐప్యాడ్ చూపించకుండా మనం వాళ్ళకి ఒక పాట పాడుతునో ఏదో ఒక స్టోరీ చదువుతునో వాళ్ళకి అప్పుడు ఏంటంటే భాష పెంచుకుంటారు, ఆ స్టోరీస్ చదువుకుంటారు. ఆ తర్వాత వాళ్ళకి అర్థం మాటలు ఇంకోళ్ళతోటి సోషలైజ్ అవటం తెలుస్తుంది అన్నమాట, సాంఘికంగా పెరగటం తెలుస్తుంది అన్నమాట. ఇవన్నీ కూడా చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే పాలు ఇవ్వద్దు అప్పుడు, పాలు ఆ 12 నుంచి 18 అవన్స్లకి తగ్గించవచ్చు. సరే వేరే ఫుడ్ అలర్జీస్ అవన్నీ వస్తే డాక్టర్ దగ్గర తీసుకోవచ్చు. ఒక్కోసారి తల్లిపాలలోంచి ఇవి 10 ఫుడ్స్ బాగా ఎలర్జీ కాజ్ చేస్తాయి, అది ఎగ్జిమా అని వాటిని కాజ్ చేస్తుంది. అది ఎలాగో అని అంటే కౌస్ మిల్క్, కేజీన్, గ్లూటెన్, ఆ తర్వాత సాయ్ ఎగ్స్, ఆ తర్వాత కార్న్, రెడ్ అండ్ యెల్లో డైస్. అందుకనే ప్యాకేజ్ ఫుడ్స్ వద్దు. మనం ఇంట్లో చేసుకుంటే ప్రేమగా చేసుకుంటాం, ఇంట్లో చేసుకుంటే శుభ్రంగా చేసుకుంటాం, ఇంట్లో చేసుకుంటే ఈ పోషక పదార్థాలన్నీ, ఆ తర్వాత మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్న ఈ పెప్పర్ అంటే జింజర్ అంటే గార్లిక్ అంటే అన్ని మనం సంపాళ్ళలో వేసుకుంటాం. ఒక చిన్న బేబీ ఫుడ్ జాతి కొనుక్కుంటే అవి దొరకవు. అలాగే ఒక ప్యాకేజ్లో పెడితే దానిలో టాక్సిన్స్ ఎక్కువ పెరుగుతాయి కానీ వైటమిన్స్ పెరగవు. ఇది కాకుండా మనకి చిన్న మైక్రోబయోమ్స్ అని ఉంటాయి మన ఇంటెస్టైన్స్ లో, దానికోసం ప్రోబయాటిక్స్ ఇవ్వాలి. ప్రోబయాటిక్స్ ఇప్పుడు ఆటిజం అది వచ్చిన వాళ్ళకి ఎక్కువ ఇస్తుంటారు. ఎందుకనంటే ఈ ప్రోబయాటిక్స్ వలన కొన్ని రసాయనాలు ఇక్కడ ఈ స్టమక్ లో వచ్చి ఈ బ్రెయిన్ లోకి వెళ్తాయి. అవి సరైన ప్రపోర్షన్ లో కనుక లేకపోతే మనకి మంచి బ్యాక్టీరియా ఉంటాయి మన ఇంటెస్టైన్స్ లో. ఈ క్లాస్ట్రీడియా లాంటివి పెరిగి అవి ఏం చేస్తాయనంటే డైజెస్ట్ అవని ప్రోటీన్ ని బాగా సల్ఫైట్స్ అని అమోనియా అని కొంచెం టాక్సిన్స్ పెంచే వాటిని మనకి. ఒకసారి చూడండి, కాన్స్టిపేషన్ ఉంటే హెడేక్ వచ్చేస్తుంది ఈ టాక్సిన్స్ నుంచి అనమాట. ఇటువంటివన్నీ సో అవి పెరుగుతాయి. అందుకని చెప్పి ప్రోబయాటిక్స్ మనం చిన్న బేబీవి దొరుకుతున్నాయి, యోగర్ట్ కంటైనర్స్ అని ఇక్కడ అమెరికాలో అయితే, ఇండియాలో కూడా దొరుకుతున్నాయి. అలా కాకుండా ప్రోబయాటిక్స్ చిన్న శాచ్యూరేట్ దొరుకుతుంది, అది వారానికి 3 సార్లన్నా ఇస్తూ ఉంటే ఇంటెస్టైన్స్ లో హెల్తీ బ్యాక్టీరియా ఉండి ఫ్యాటీ యాసిడ్స్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్, ఈ ఒమేగాస్ అని. ఈ ఒమేగాస్ అని మనం తిన్న ఆహారం నుంచి వస్తాయి. అలాగే ఈ ఆలివ్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, నెయ్యి వేసే బదులు ఆలివ్ ఆయిల్ వేసి చిన్న పిల్లలకి 9వ నెల నుంచి పెడుతూ ఉంటే మంచిది. సో కాబట్టి క్లియర్ గా చెప్పాలంటే ఈ పోషక పదార్థాలు ఈ గ్రీన్ లీఫీ రెడ్ వెజిటబుల్స్, గ్రీన్ రెడ్ కలర్డ్ వెజిటబుల్స్, కలర్డ్ ఫ్రూట్స్, ఈ బెర్రీస్ ఇవన్నీ మనం చెప్పుకున్నాం. అలాగే ఒమేగాస్, ఫ్యాటీ యాసిడ్స్ కావాలని అంటే ఆలివ్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, సాఫ్లవర్ ఆయిల్, అవకాడో ఆయిల్. మనం తినే ఆహారంలో కూడా ట్రాన్స్ ఫ్యాట్స్ ఉండకూడదు, టూ మచ్ ఆఫ్ ఈ పేరు నెయ్యి అటువంటివన్నీ. వి నీడ్ మామూలు ఏంటి, మనం తిన్న షుగర్ కూడా అది అవుతుంది కాబట్టి ఈ కీన్వా ఎక్కువగా పెట్టాలి, మిలెట్స్ ఎక్కువ పెట్టాలి, గ్లూటెన్ ఫ్రీ ఇవన్నీ. బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి మనం ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు. ఒక్కోసారి గ్లూటెన్ ఎక్కువ అక్కర్లేదు అని అనుకుంటే ఇడ్లీలు ఉన్నాయి, కీన్వా తోటి కూడా ఇడ్లీలు చేసుకోవచ్చు. దీని వలన డయాబెటీస్ లాంటివి రాకుండా ఉంటాయి. పిల్లలు మనం ఏది అలవాటు చేస్తే అది పర్మనెంట్ ఉండిపోతుంది వాళ్ళకి. పెద్ద అయిన తర్వాత ఇవి కంటిన్యూ చేయాలన్నమాట. ఎందుకంటే మనం 3 ఏళ్ళు వచ్చే లోపల మనం ఏవైతే అలవాటు చేస్తామో ఆ తర్వాత 5 ఏళ్ల పిల్లలకి పక్కన ఫ్రూట్ సాలెడ్, ఇటు పక్క ఐస్ క్రీమ్ ఉంటే ఫ్రూట్ సాలెడ్ ని ఎక్కువ లైక్ చేస్తారు. పిజ్జా ఫ్రూట్స్ పెడితే వెజిటబుల్స్, వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఎక్కువ తీసుకుంటారు, పిజ్జాని ఎక్కువ లైక్ చేయరు. పిజ్జాలో ఏ హెల్త్ ఉంది లేదు కదా. అలాగే మన కీన్వా, మిల్లెట్స్, స్వీట్ పొటాటోస్, పొటాటోస్ కార్బోహైడ్రేట్ గా పెట్టుకుంటే మన మాంసకృత్తులకి, చేపలు తిన్న వాళ్ళకి బాగా బ్రెయిన్ పెరుగుతుంది, జాపనీస్ వాళ్ళు కానీ మెడిటరేనియన్ వాళ్ళకి కానీ. కానీ నార్మల్ వాళ్ళు చేపలు తినరు కదా, కంప్లీట్ వెజిటేరియన్.
కాబట్టి మాంసకృతులు కావాలి అని అంటే ఈ బ్లాక్ బీన్స్ తూర్దాలు రెగ్యులర్ గా ఉండాలి, రోజు ఉండాలి. తర్వాత బ్లాంకో బీన్స్ రాజ్మా ఇవన్నీ చేయటం చేస్తూ ఉండాలి. పిల్లలకి మనం ఒక తొక్కుతోటి పెట్టలేం కాబట్టి గ్రైండ్ చేసి పెట్టాలి. తర్వాత అయితే మ్యాష్ చేసి పెడితే వాళ్ళే తింటారు, అది ప్రిఫర్ చేస్తారు కూడా స్వీట్ కంటే కూడా. ఇప్పుడు కుక్కీస్ క్రాకర్స్ ఇచ్చే బదులు చాక్లెట్లు ఇచ్చే బదులు మనం ఫ్రూట్ సాలెడ్ తయారు చేసి పిల్లలకి ఇస్తే అదే ఒక డిజర్ట్ లాగా ఉంటుంది. అది ఇప్పుడు పాలు ఇచ్చినప్పుడు ఇవ్వచ్చు, ఇన్ బిట్వీన్ ఇవ్వచ్చు, అన్నం తిన్న తర్వాత ఇవ్వచ్చు, అట్లాగనమాట. దానిమ్మ గింజలు చాలా చాలా ఈజీగా అవైలబుల్ అండి, ఇవన్నీ చౌకగా ఉంటాయి ఆల్ త్రూ ద లైఫ్. దీని వలన ఏమవుతుందని అంటే బ్రెయిన్ పెరగటమే కాకుండా బ్రెయిన్ కావాల్సిన కెమికల్సే కాకుండా కిడ్నీ ఫంక్షన్ ని బాగా ఉంచుతుంది, రక్తపోరుదల బాగా ఉంటుంది, మనకి ఆర్థరైటిస్ లాంటివి రాకుండా కూడా ఈ మైక్రో న్యూట్రియన్స్ అన్ని కూడా ప్రొటెక్ట్ చేస్తాయి. ఆ తర్వాత మన రక్త ప్రసారానికి యాంటీ కోయాగ్లెంట్ ప్రాపర్టీస్ అని అంటారు అన్నమాట, అవి ఇస్తాయి, అలా ఈ ఆర్థరైటిస్ లాంటివి తగ్గిస్తాయి. తర్వాత ఈ రక్త ప్రసారం బాగా ఉండేటప్పటికి హార్ట్ బాగా ఉంటుంది, కాలేయం బాగా ఉంటుంది. ఇప్పుడు చాలా మంది లావుగా ఉంటారు, లావుగా ఉండి ఎక్సర్సైజ్ కూడా చాలా చాలా ముఖ్యం అండి. పిల్లలకి చిన్నప్పటి నుంచే యోగా అంటే జిమ్నాస్టిక్స్ అంటే డ్యాన్స్ అని అంటే ఏమంటే అది లేదా స్పోర్ట్స్ వాళ్ళంతటా వాళ్ళు ఆడుకున్నా కూడాను చాలా ఇవి ఎంకరేజ్ చేయాలన్నమాట. ఎంకరేజ్ చేస్తే ఈ ఎక్సర్సైజ్ తోటి ఈ పోషక పదార్థాలతోటి అప్పుడు బ్రెయిన్ అన్ని ఆర్గన్స్ బాగా ఉంటాయి, రక్తపోటు రాదు, డయాబెటీస్ కూడా రాదు. అది మనకి ముఖ్యం. డయాబెటీస్ ఫ్యామిలీలో ఉన్నా కూడా ఎపిజెనెటిక్స్ ని ప్రమోట్ చేస్తుంది అంటే పెంచేది. ఎపిజెనెటిక్స్ అంటే మీ ఫ్యామిలీలో ఉన్నా కూడా మీకు రాకుండా చేసేది ఈ పోషక పదార్థాలు.